మా కొరకు వాక్యం అందించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దైవ జనుని ఆహ్వానిస్తాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి. చప్పగా కాదు, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా ప్రియతమ్ముడు ప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరినీ చూడటం చాలా కాలం తర్వాత నాకు కూడా సంతోషంగా ఉంది. నిజంగా దేవుని బిడ్డలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు చెప్పసక్యం కాని సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమెన్. ఆ అనుభూతిని ఇక్కడ పొందటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు పిలిచిన వెంటనే ఆ పిలుపు వెంటనే నేను వస్తానని చెప్పాను. ఎందుకంటే చాలా సంవత్సరాలైంది ఇక్కడికి రావటం. ఏది ఏమైనప్పటికీ తమ్ముడికి నాకు ఉన్నటువంటి ఈ అనుబంధం గత 20 సంవత్సరాల నుండి దేవుడు అలాగ నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చాలా ధన్యులు. ఎంత ధన్యులంటే మీరు మంచి కాపరిని కలిగి ఉన్నారు. చెత్త కాపరులు ఉంటారు, వారి గురించి మనం మాట్లాడనవసరం లేదు. మీరు మంచి కాపరిని కలిగి ఉన్నారు. ఈరోజు సంఘానికి ఎలాంటి కాపరులు కావాలి అంటే ప్రార్థనలో నడిపించే మంచి కాపరులు కావాలి. ఆమేన్. ఈరోజు సంఘానికి ఎలాంటి కాపరులు కావాలి అంటే ఆత్మభారంతో కాచే, దోచే కాదండి, ఏంటండి, కాచే కాపరులు కావాలి. ఆమేన్. ఈరోజు సంఘానికి ఎలాంటి కాపరులు కావాలి అంటే సమర్పణతో ముందుకు సాగిపోయే కాపరులు కావాలి. ఆమేన్. ఇలాంటి లక్షణాలన్నీ గత 20 సంవత్సరాల నుండి తమ్ముళ్ళు నేను చూస్తున్నాను. అందుకని మీరంతా కూడా ధన్యులు. ఒక్కసారి గట్టిగా ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రనక పగలనక ఈ సంఘం కోసం తమ్ముడు ఎంతగానో కష్టపడ్డాడు, కష్టపడుతున్నాడు కూడా. ఆ కష్టాన్ని దేవుడు ఇప్పుడు కూడా ఒమ్ము చేయకుండా ఈ విధంగా ఆశీర్వదించటం దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తొంభై రోజుల నుండి వాక్యం అనే పండగ, 40 రోజుల నుండి ఈ ఉపవాస ప్రార్థనలు కొనసాగటం దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం. నేను చెప్పిన మాటలు వినండి, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు మనం జాగ్రత్తగా చదివితే ఈ 2 అధ్యాయాలలో ఒకసారి బైబిల్ తర్వాత ఒకసారి నేను చెప్పినటువంటి మాటల వైపు మీరు ఒకసారి చూడండి. నేను చదవమంటే చదవండి, మీకు ప్రయాస లేకుండా నేనే చదివేస్తాను, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అయితే మీరు ఈ మాటల వైపు లక్ష్యం ఉంచండి. ఇవి దేవుని మాటలు కనుక దేవుని మాటలు మీరు విన్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి ఆదరణ, ఆ మాటల్లో ఉన్నటువంటి ఓదార్పు, ఆ మాటల్లో ఉన్నటువంటి హెచ్చరిక, ఆ మాటల్లో ఉన్నటువంటి దైవశక్తి మీరు అనుభవిస్తారు. అమ్మాయి ఆయన మాటలు మాట్లాడితే చాలండి, మీ కన్నీళ్ళన్నీ తొలగిపోతాయి.
ఆయన మాటలు మాట్లాడినప్పుడు మీరు ఆసక్తిగా వింటే మీ ఆవేదనలన్నీ నాచ్యంగా మార్చేస్తాడు దేవుడు. సంతోష సమాధానాలతో ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్తారు. అంత శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కనుక దేవుడు వాక్యాన్ని మీరు వినటానికి ఎంతైతే ఆసక్తి చూపిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు అంత లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. కనుక వాక్యం మీద మనసు పట్టండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు జాగ్రత్తగా మనం చదువుచున్నప్పుడు ఈ 2 అధ్యాయాలలో మనకు బాప్తిసమిచ్చు యోహాను కనపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో 5 యోహానులు ఉన్నారు. ఈ 5 యోహానుల్లో బాప్తిసమిచ్చు యోహాను ఒకరు. ఇతడు ఎక్కడున్నా ఏ చోటనున్నా ప్రజలందరూ ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అని ఇట్టే చెప్పేస్తారు. అతడు ఎక్కడున్నా ఏ చోటనున్నా కానీ ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అని ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. కారణం ఏమిటి అంటే ఈ 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. ఈ 2 అధ్యాయాలలో యోహాను మనకు ఎలా కనపడతాడు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడతాడు. అమ్మాయి హల్లెలూయా. ఎలా కనపడతాడంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనపడతాడు. ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎక్కడున్నా ఏ చోటనున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వారిని ఇట్టే గమనించగలం. అవునంటారా కాదంటారా? యోహాను యొక్క ఆ జీవితాన్ని మనం చూసినప్పుడు అతని జీవితంలో మనకేం కనపడుతుందయ్యా అంటే ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఏమిటి ఆ ప్రత్యేకత అని మనం గమనిస్తే అతడు తినే తిండిలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. మనమైతే చికెన్ మటన్ దమ్ బిర్యానీ టేకా బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ తింటూ ఉంటాం. కానీ యోహాను యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి జీవితం చూసినప్పుడు ఆ ప్రత్యేకత అతడు తినే తిండిలో కూడా మనకు కనపడుతుంది. అతడు కేవలం అడవితేనే మిడతలను ఆహారంగా తీసుకున్నాడు. అమ్మాయి నిజంగా అనాది కాలము నుండి దేవుడు తన బిడ్డలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలకు జీవవృక్ష ఫలములని ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తున్నటువంటి యాజకులకు సముఖపు రొట్టెలనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అరణ్యంలో నడిపించబడుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు మన్నా అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చి ఆశ్చర్యకరంగా తన ప్రజలు పోషించాడు, నడిపించాడు. కొత్త నిబంధనకి చెందినటువంటి మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం ఉంది, అదే జీవాహారము. దేవునికి స్తోత్రం. వాక్యపు పండగలు, నేను సువార్త పండగలు లేకపోతే రకరకాలైనటువంటి పండగల గురించి నేను విన్నాను కానీ వాక్యపు పండగలు అనే ఆ టైటిల్ నేను ఎప్పుడు వినలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనులు దివారాత్రులు మీరు వాక్యం చదవాలని, వాక్యం ధ్యానించాలని, ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతు, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యత మీరు అనుభవించాలని, ఈ విధంగా వాక్యంలోనికి మలచటం ఎంతైనా ప్రశంసించదగింది. అమ్మాయి దేవుడు తన బిడ్డలకు అనాది కాలము నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ తన బిడ్డల్ని నడిపించేవాడు, పోషించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహానులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతను తినే తిండి ఎలాంటిది అంటే ఒక ప్రత్యేకత. అమ్మాయి తరువాత అతడు ఎక్కడున్నా ఏ చోటనున్నా ప్రజలు ఇట్టే ఎలా గమనించగలరు అంటే అతడు ధరించే వస్త్రాలలో ఒక ప్రత్యేకత ఉంది. స్తోత్రం కలుగునుగాక. తినే తిండిలోనే కాదు ప్రత్యేకత, ధరించే వస్త్రాలలో కూడా ఒక ప్రత్యేకత కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు కోటు సూటు బూటు ఏమీ వేసుకోలేదు కానీ అతడి వస్త్రాలను చూసినప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే తోలు వస్త్రాలు కలిగినటువంటి ధరించినటువంటి వ్యక్తి. అమ్మాయి ఒంటు రోమములు కలిగినటువంటి తోలు వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు.
అతడు తినే తిండి సాధారణమైనది, అతడు ధరించే వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా సాధారణంగా ఉన్నాయి. అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో కూడా మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి అని ఈ ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలు ఆహారంలోనే కాదు అతని వస్త్రధారణంలోనూ కూడా ఒక ప్రత్యేకత చూపించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు విచిత్రమైనటువంటి బట్టలు ధరించినటువంటి వారిని చూస్తూ ఉంటే బ్రదర్ అనాలో తెలియట్లేదు, సిస్టర్ అనాలో తెలియట్లేదు. వాళ్ళు ప్యాంట్లు వేస్తున్నారు, వీళ్ళు ప్యాంట్లు వేస్తున్నారు. వాళ్ళు టీషర్ట్ వేస్తున్నారు, వీరు టీషర్ట్ వేస్తున్నారు. వారికి జాట్లు ఉంటాయి, వీరికి జాట్లు ఉంటాయి. బాబు ఆడోళ్ళు ఎవరో మగోళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నామండి బాబు. మీరు మంచోళ్ళే, దేవునికి స్తోత్రం. కానీ యోహాను చూస్తే ప్రత్యేకంగా కనబడతాడండి. దేవునికి స్తోత్రం గాను బాబు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోహాను యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి జీవితం చూస్తున్నట్టే అతని ప్రత్యేకత దేంట్లోనూ కనపడుతుందంటే వస్త్రాల్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దైవజనుడైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలు తగు మాత్రపు వస్త్రాలు ధరించాలి. అమ్మాయిన్. ఏంటంటే ఏ వస్త్రాలు? తగు మాత్రపు వస్త్రాలు ధరించాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రకరకాలైనటువంటి వస్త్రాలను వేసుకుని దేవుని నామానికి అవమానంగా ప్రవర్తించినటువంటి వారు కూడా లేకపోలేదు. ఈరోజు యోహాను ప్రత్యేకంగా కనపడటానికి మరో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అతడు నివసించే నివాసము కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి. స్తోత్రం కలుగునుగాక. అతడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనకైతే మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, డాబాలు ఉన్నాయి, లేకపోతే పెంక్ టిల్లులు ఉన్నాయి. మనకి ఎవరికి స్తోమతి కలిగినట్లుగా వారికి గృహాలు ఉన్నాయి. కానీ యోహాను, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? బాబు నా నివాసం ఎక్కడో తెలుసా? అరణ్యంలో నేను నివసిస్తున్నాను బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు నివసించే నివాసము కూడా జనులకు దూరంగా అరణ్యంలో నివసిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రత్యేకత అంటే ఏమిటో, సమర్పణ అంటే ఏమిటో మనము ఎవరి ద్వారా చూసి నేర్చుకోవాలి అంటే ఈ ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా మనం ఎంతైనా నేర్చుకోవలసినటువంటిది. దేవునికి స్తోత్రం. అతడు నివసించే నివాసము ప్రత్యేకమైనది, అతడు తినే తిండి ప్రత్యేకమైనది, అతడు ధరించే వస్త్రాలు కూడా ప్రత్యేకమైనవి. అందుకని యోహాను 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 2000 మందిలో ఉన్నా, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అని ఇట్టే చెప్పేగలము. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిసమిచ్చు యోహాను యొక్క ఆ జీవితం మనకి ఏ పాఠం నేర్పిస్తుందో తెలుసా? మీరు ప్రత్యేకమైన వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి. అయితే ఈ యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రీతిగా ఒక పేరు పెట్టి పిలిచాడు. ఈ యోహాను ఎవరంటారో తెలుసా? ఈ యోహాను ఎవరో తెలుసా? ఇతడు అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. ఆమేన్. హల్లెలూయా. నిజంగానండి, పేరుకు తగినట్లుగా ఈ యోహాను తన జీవితంలో తన మనుగడను సాగించాడండి. ఆనాటి ప్రజల దగ్గరికి వెళ్ళి అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దం వారి చెవుల్లోనికి జొచ్చుకొని పోయింది సువార్త రూపంలో. యోహాను ప్రకటించినటువంటి ఆ ప్రకటన విన్నటువంటి అక్కడున్నటువంటి ప్రజలు, అక్కడున్నటువంటి సైనికులు, అక్కడున్నటువంటి పరిసయులు యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి, అయ్యా మేమేమి చేయాలి అని, అయ్యా మేము ఏమి చేయాలని సైనికులు అడిగారు, అయ్యా మేము ఏమి చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగారు, అయ్యా మేము ఏమి చేయాలని అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలు కూడా అడిగారు. ఈ మాటలు నేను చదువుచున్నప్పుడు ఈ 3 యోహాను లోకా సువార్త 3 అధ్యాయం, మత్తయి సువార్త 3 అధ్యాయంలో రాయబడుతున్నటువంటి ఈ మాటల్ని చదువుచున్నప్పుడు, యోహాను సువార్త ప్రకటించినప్పుడు అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం ప్రజల చెవుల్లో చొచ్చుకుపోయినప్పుడు, వారి గుండెల్లో ఒక బలమైనటువంటి కార్యం చేసినప్పుడు, యోహాను దగ్గరికి ప్రజలు వచ్చి మేమేమి చేయాలి అంటే,
అతడు ప్రకటించినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అతడు ప్రకటించినటువంటి ఆ సువార్త ప్రకటనలో, అతడు ప్రకటించినటువంటి అరణ్యములో ఉన్నటువంటి ఆ కేకలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి? ఆ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏమిటని ఈ వాక్యాన్ని అలా ధ్యానించటం మొదలుపెట్టానండి. అలా ధ్యానించటం మొదలుపెట్టినప్పుడు అతడు ప్రకటించే సువార్తలో మూడు విషయాలు నా కళ్ళకు కట్టినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు చూపించాడు. ఆమేన్. ఈరోజు సువార్త ప్రకటించాలనేటువంటి భారం కలిగిన వారు ఏమండి? సువార్త ప్రకటించాలనేటువంటి భారం కలిగిన వారు, సువార్త ఎలాగూ ప్రకటించాలి అని తెలుసుకోవలసినటువంటి వారు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. యోహాను ప్రకటించినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రజల మధ్యకి తీసుకువెళితే, నా ప్రియమైనటువంటి వారులారా, ఆ ప్రజలు కూడా మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, మేమేమి చేయుతుము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను ప్రకటించినటువంటి ఆ ప్రకటనలో ఉన్నటువంటి మూడు ప్రత్యేకతలు నాకు కనపడ్డాయి. మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రజలలో ఇంత బలమైనటువంటి కార్యం, ప్రజలలో ఒక గొప్ప కార్యం, ప్రజలలో ఒక దైవికమైనటువంటి భయం ఈ సువార్త ప్రకటించినప్పుడు వారికి ఎలా కలిగింది అంటే, మొట్టమొదటిగా యోహాను సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తలో ఏముందో తెలుసా? మారు మనసు గుర్చినటువంటి బోధ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగో అతడు మారు మనసు గురించి బోధించాడు అంటే, ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఆమేన్. అంటే యోహాను ప్రకటించినటువంటి ఆ ప్రకటనలో ఏముంది చెప్పండి, చెప్పండి. మారు మనసు గుర్చినటువంటి బోధ ఒకటి ఉంది. ఈరోజు సువార్త ప్రకటించాలి అని ఆశపడుతున్నవారు, సువార్త ఎలాగూ ప్రకటించాలి అనుకుంటున్నటువంటి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో మారు మనసు గూర్చినటువంటి బోధ ఉండాలి. మొన్న ఆ మధ్య వాట్సాప్లో నాకు ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి సువార్త చెప్తున్నాడు. వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. చప్పగా కాదు, గట్టిగా, ఒక వేడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని సువార్త ప్రకటిస్తున్నాడు? యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు అప్పులుండో. యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు కష్టాలుండో. యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు బాధలు పోతాయి. యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు అన్నీ కూడా లాభం కలుగుతుందని ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు అతడు బోధిస్తున్నాడు. ఈ బోధగా విన్నటువంటి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఎంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఉన్నారు? చేతులు పైకెత్తండి. అంటే మీరందరూ కూడా చేతులు పైకెత్తుతారు, పైకెత్తుతారా లేదా? అయ్య బాబాయ్, దేవునికి స్తోత్రం, పైకెత్తుతారు. ప్రియమైనటువంటి వారు, పైకెత్తిన మిమ్మల్ని నేను ప్రశ్నేస్తాను, యేసు ప్రభువును నమ్ముకుని మీకు అప్పులున్నాయా? ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బా మీకు లేవండి, మీ ఎంత ధన్యులు లేరండి బాబు. యేసు ప్రభువును నమ్ముకుని మీకు అప్పులున్నాయా? కొంచెం ఓతమివ్వండి బాబు. ఉన్నాయనండి బాబు. యేసు ప్రభువును నమ్ముకుని మీకు అప్పులున్నాయా చెప్పండి. అప్పులున్నాయా? ఉన్నాయి. తిప్పలున్నాయా? అప్పులుంటే అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి. కష్టాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నాయా? నష్టాలు కూడా ఉన్నాయి. అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇతడేమని బోధ చేస్తున్నాడు? యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, శోధనలు ఉండవు అంటున్నాడు. మరి యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువును నమ్ముకోవటం వలన, యేసు ప్రభుని అంగీకరించటం ద్వారా కలిగే ఉపయోగం ఏంటో తెలుసా? అప్పులున్నా, తిప్పలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, దానిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు కలుగుతుంది. కారణం ఏంటో చెప్తాను, ఒకసారి వినండి, వినండి, వినండి. ఎంత ధైర్యంగా ఎదుర్కొంటామంటే, ఏమండి, మరి ఒకళ్ళ ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోతున్నారండి, హుషారుగా వెళ్ళిపోతున్నారు, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు,
పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటి ముందు, ఆ ఇంటికి మీరు వెళ్తున్నారు, ఆ ఎంట్రన్స్లో కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు మీకు కనపడుతుంది. ఏంటండి ఆ బోర్డు? ఎప్పుడైతే చూసారో ఈ హుషారు, ఈ స్పీడు, ఏ కొంచెం ఏంటండి ఆగిపోద్ది ఏంటని మీరు ఏం చూసి భయపడ్డారో, ఏం చూసి భయపడ్డారో? కుక్కను చూసి భయపడతారండి. కుక్కను చూసి, నా ప్రియమ కుక్కలు ఉన్నాయి, ఇంకా కుక్కను చూడలేదు, కుక్కలు ఉన్నాయని బోర్డును చూసి భయపడి కొంచెం అంత స్పీడ్ ఒకసారి ఏమైపోద్ది అంటే స్లో అయిపోతుంది అనమాట. ఏంటంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ప్రియమ అనేటువంటి దేవుని పెట్టలారా, సింహపు బోనులో దానియేలుని వేశారండి. 10 సింహాలు ఉన్నాయో 100 సింహాలు ఉన్నాయో నాకైతే తెలీదు, మొత్తం మీద బోనులో వేసేసారు. నా ప్రియమైనటువంటి వారు, ఒక కుక్కను చూస్తేనే మనకు భయం కలుగుతుంది. సింహపు బోనులో దానియేలు ఉన్నప్పుడు ఇంకెంత భయపడాలండి? భయం కలుగుతుందా లేదా? నిద్ర పడుతుందండి? సింహము అమలాపురంలో ఉంటే అక్కడ అరిస్తే ఇక్కడ వినపడుతుందండి. దాని స్వరం అంత గట్టిగా ఉంటుందండి బాబు, దాని స్వరం అంత గట్టిగా ఉంటుంది. ఇలాంటి సింహాల మధ్యలో రాత్రంతా దానియేలు హాయిగా పడుకున్నాడు. వినండి వినండి, హాయిగా పడుకున్నాడు. సింహపు బోను వెలుపల దర్యావేశ రాజుకి నిద్ర పట్టలేదండి. ఆ రాత్రి నాట్యం కానీ, ఆ రాత్రి భోజనం కానీ ఏమీ తినలేదండి. ఆ రాజును సంతోషపరిచేవన్నీ ఒక పక్కన పెట్టేశారండి. ఒక్క మాటలో చెప్పాలంటే దర్యావేశ రాజు ఎలా ఉన్నాడు అంటే దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాజాస్థానంలో ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు చెప్పండి చెప్పండి? సింహపు బోన్ లాయిగా నిద్రపోతున్నాడు అంతే. అమ్మాయిని హాలూయా హాలూయా. ఈ ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియమైనటువంటి వారు, దానియేలు చెప్తాడు తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అమ్మాయిని హాలూయా. ఒకసారి యేసుప్రభు అలాగే ధోనులు అలాగ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న ధోని అలల చేత కొట్టబడిందట. ఆ ధోని ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసిందంటే మునిగిపోయే పరిస్థితుల్లోనికి వచ్చేసింది. ఆ ధోనిలో ఉన్నటువంటి శిష్యులంతా కూడా ప్రాణభయంతో ప్రాణాలు గుప్పట్లో పట్టుకుని అల్లాడిపోతున్నటువంటి ఆ సమయంలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ ధోని అమరాన తలగాడ మీద తలవాల్చుకుని పడుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఒక్కొక్కసారి మనం అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఒక ఉరుము ధడేలు మనగానే ఉలుక్కు పడతాం అంతే. మనం ఒక ఉరుము ఉరిమింది అంటే కానీ ఆ రాత్రికి నిద్ర పట్టదు. మన ఇంటి మీద అడిపోతుందేమో, ఎక్కడ అడిపోతుందేమో అనుకుని కొంతమంది అలాగే చూస్తూ ఉంటారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి తుఫానులో నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎలా ఉన్నాడంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాలూయా. కలవరం లేదు. ఆయనకు ఒక పేరు ఉందండి. ఆయన ఎవరో తెలుసండి? సమాధానకర్త. అమ్మేన్. ప్రియమైనటువంటి వారు, లోకమంతా తల్లడిల్లిపోయినా, ధోని మునిగిపోయినటువంటి పరిస్థితికి వచ్చినా దాని అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంత ధైర్యంగా, ఎంత ప్రశాంతంగా పడుకొనగలిగాడో తాను నమ్మినటువంటి బిడ్డలకు కూడా అదే ప్రశాంతత. దేవునికి స్తోత్రం కలుగుడుగాక. శరశాలలో పేతురున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. కలవరాలు లేవండి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నగోలు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో ఉన్నారు. బాబోయ్ అమ్మాయి కాలిపోతున్నాను అన్నట్లుగా లేరు. వేసుకుంటే వేసుకో, మీకు పచ్చుత్రం ఇచ్చే ఆ ఏమంటారు, అవసరం మాకు లేదు. అమ్మాయి ఆ చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగుడుగాక. ప్రియమైనటువంటి వారులారా, షడ్రక్ మేషక్ అబేద్నగోలు అగ్నిగుండంలో హాయిగా తిరుగుతున్నారండి. సింహపు బోనులో దానియేలు హాయిగా ఉండగలిగాడు. శరశాలలో దానియేలు హాయిగా ఉండగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను రేగుతున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హాయిగా ఉండగలిగారు. దీనంతటికీ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మటంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏమిటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలరు. ఆమేన్. ఈరోజు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పులు, చీకులు, చింతలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని వెంబడిస్తున్నా కానీ మీరు ధైర్యంగా ఉండగలగటానికి కారణం ఏమిటి అంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించారు. అలా అంగీకరించకపోతే మీ ప్రాణాలు ఎప్పుడూ గాలిలో ధూళిగా కలిసిపోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏమని సువార్త ప్రకటిస్తున్నాడంటే, యేసుప్రభు నమ్ముకోండి మీకు కష్టాలు ఉండవు, యేసుప్రభుని నమ్ముకోండి మీకు బాధలు ఉండవు అంటున్నాడు. ఉంటాయి, కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకిస్తాడు. అమ్మాయి గనుక యోహాను ప్రకటించినటువంటి ఆ సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే, మారు మనసు గురించినటువంటి బోధ ఉంది. ఈ మారు మనసు కూర్చినటువంటి బోధ వారు విన్నప్పుడు వారి జీవితంలో అది ప్రభావితం చేసింది. ఆది అపొస్తలుల కాలంలో మనం చూసినట్లయితే, సంఘములో 3,000 మంది, సంఘములో 5,000 మంది చేర్చబడి సంఘ సంఖ్య విస్తరించబడుతుంది. అపొస్తలులు సువార్త ప్రకటించినప్పుడు, అపొస్తలుల కార్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి, 2వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే, అపొస్తలుల్లో ఒకడైనటువంటి పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సువార్త అందిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యోహాను దగ్గరికి వెళ్ళి ఎలాగున అడిగారో ఆనాటి ప్రజలు కూడా పేతురు దగ్గరికి వచ్చి, అపొస్తలుల దగ్గరికి వచ్చి, మేమేమి చేతుము, దేవునికి స్తోత్రం, యేసుప్రభుని మేము అంగీకరించాలంటే, యేసుప్రభుని మేము సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే మేమేం చేయాలి? పేతురు ఏమంటున్నాడో తెలుసా? మొట్టమొదటిగా అతడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందండి. ఆమేన్. హల్లెలూయా. యోహాను ఏం బోధించాడు సువార్తలో? మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఈ అపొస్తలులు ఏమని బోధిస్తున్నారు అంటే, మీరు మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1:15-16 మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడని, దేవునికి స్తోత్రం, ఆయన సువార్త ప్రకటించాడు. అంటే యేసుప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తలో మారు మనసు గురించినటువంటి ప్రస్తావన ఉంది. అపొస్తలులు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తలో మారు మనసు గురించినటువంటి ప్రస్తావన ఉంది. యోహాను ప్రకటించినటువంటి ఆ సువార్తలో మారు మనసు గురించినటువంటి ప్రస్తావన ఉంది. కనుక ఆనాటి ప్రజలలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం కలిగింది. ఆనాటి ప్రజలు ఆ మాటలు విని ఒక దైవికమైనటువంటి భయం గల వారై, మేమేమి చేతుము అని ప్రజల దగ్గరికి వచ్చారు. ఈరోజు ఈ వాక్యము ఎవరికి, ఎవరి ద్వారా ఈ వాక్యం ద్వారా ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ సువార్త శక్తివంతంగా మార్చబడాలి అంటే, మీరు ప్రకటిస్తున్నటువంటి సువార్తలో శక్తి కనపడాలి అంటే, మొట్టమొదటిగా మీరు ప్రకటించే ఆ సువార్తలో మారు మనసు గురించినటువంటి బోధ ఉండాలి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2వదిగా యోహాను ప్రకటించినటువంటి ఆ సువార్త అంత శక్తివంతంగాను అంత బలమైనదిగాను మార్చబడటానికి కారణం ఏంటంటే, ఆ సువార్తలో 2వదిగా న్యాయ తీర్పును గురించినటువంటి బోధ ఉంది. ఏ బోధ ఉంది చెప్పండి? న్యాయ తీర్పును గురించినటువంటి బోధ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అతడు ఎలాగున న్యాయ తీర్పును గురించి బోధించాడు అంటే, ఇప్పుడే చెట్టు వేర్లకు గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఆమేన్. ఇది ఏ బోధ? న్యాయ తీర్పును గురించినటువంటి బోధ. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు, సువార్త ఏ విధంగా ప్రకటించాలని ఆశపడుతున్నటువంటి వారు, ఈ మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో న్యాయ తీర్పును గురించినటువంటి బోధ ఉండాలి. ఆమేన్.
ఎందుకు ఈ న్యాయ తీర్పును గురించినటువంటి బాధ ఉండాలో ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విన్నప్పుడు మీరు గ్రహిస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను సువార్త ప్రకటిస్తూ ఆయన కూడా న్యాయ తీర్పును గురించి బోధించాడు. ఆమేన్. నరకం ఒకటి ఉందని, కటుక చీకటి ఒకటి ఉందని, అగాధం ఒకటి ఉందని, పాతాళం ఒకటి ఉందని, అంధకారం ఒకటి ఉందని ఆ మాటలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి న్యాయ తీర్పును గుర్చినటువంటి ఆ బోధ ప్రజల గుండెల్లో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉంచాడు. వారికి న్యాయ తీర్పును గుర్చినటువంటి బోధ ఇంకా అర్థమవ్వాలని ఆయన ఉపమానాలు కూడా చెప్పాడండి. చాలా రకాలైనటువంటి ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం చెప్తాను. లాజర్ని తీసుకున్నాడు, ధనవంతుణ్ణి తీసుకున్నాడు. వీళ్ళిద్దరి యొక్క స్థితిగతులను చూపిస్తూ ఇదిగో అగాధం ఒకటి ఉందని, అంటే నా నాలుక చల్ల ఏంటి నా నాలుక చల్లార్చుటకు కొంచెం నీళ్లు ఇమ్మని ఆ ధనవంతుడు వేదన పడుతున్నాడు కదా, అంటే నరకం ఒకటి ఉందని, అగాధం ఒకటి ఉందని, పాతాళం ఒకటి ఉందని అబ్రహాం యొక్క రొమ్మును చూపించాడు. అక్కడ అగాధాన్ని దేవుడు చూపించాడు, అక్కడ పాతాళాన్ని దేవుడు చూపించాడు, అక్కడ అగ్నిగుండాన్ని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు సువార్త బోధిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో విన్నటువంటి ప్రజలలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భయం కలిగి తన మనుగడను సాగించాలి అంటే ఆ సువార్తలో న్యాయ తీర్పు కూడా ఉండాలి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చాలామంది అంగీకరించారు, కానీ వాక్యం నిమిత్తమై శ్రమైనను, హింసైనను, భయంకరమైనటువంటి శోధన కలిగినప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. లోకలు అంటున్నారు, బాబు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మళ్ళీ ఏంటండి లోకంలోకి వచ్చేసారు, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదండి మళ్ళీ వెనక్కి ఎంతకు వెళ్ళిపోయారు. మీరు బోధించినటువంటి బోధ ఎలాంటిదో తెలుసా? ఆయింట్మెంట్ బోధ అండి. ఏ బోధ అండి ఇదే? ఏం బోధ అండి బాబు ఇదే? కొంచెం చూడండి అలాగున్నారంటే ఏ బోధ అండి ఇదే? ఆయింట్మెంట్ బోధ అండి. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే నాకేదో కలుగుతుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు ప్రమోషన్ వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నా గర్భం తెరవబడుతుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నా అప్పులు పోతాయని ఇతరులు వీరు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అలాగ వచ్చి వీరు అనుకున్నది జరగలేదు అనుకోండి, వీరు అనుకున్నది జరగలేదు కనుక వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అదే సమయంలో న్యాయ తీర్పునటువంటి గూర్చినటువంటి బోధ వారు గుండెల్లో పెట్టారు అనుకో. నా ప్రియమైనటువంటి వర్లరా, చావైనా మరణమైనా కష్టమైనా నష్టమైనా యేసయ్య పాదాలు వదలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చట అనిపించింది, ఎందుకంటే మీరెవరో తెలుసా? జయించువారు. గట్టిగా చెప్పండి అంటే చప్పగా కొడుతున్నారేంటండి? జయించువారు. ఈ యేసు బాబు అన్ని ఇలాగే పొగుడుతాడు, ఈ యేసు బాబు అని వినండి, కొంచెం ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఈ యేసు బాబు అన్ని ఇలాగే పొగుడుతాడు, ఈ యేసు బాబు అన్ని ఇలాగే చెప్తాడంటే నేను మామూలుగా అనలేదండి. ఈరోజు ఇక్కడ కొంతమంది రాలేకపోయారు. ఏమిటి అంటే కరో ఏంటండి? కరోనా. బాబు మీకు బలి తెలిసిపోయిందండి బాబు. దేవునికి స్తోత్రం. ఏంటండి కరోనా? అమ్మో ప్రసాద్ గారి చర్చికి వెళ్ళారనుకోండి, ఆ ఫేత్ హోమ్లోకి వెళ్ళారనుకోండి, చాలామంది జనం వస్తారండి. ఏ పుట్లో ఏ పోముందో, ఎవరిలో ఏ కరోనా ఉందో అని కొంతమంది అమ్మ లెక్కలు. మీరు మంచోళ్ళండి బాబు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు రాకుండా ఇంట్లో ఉన్నాడు. అంటే ఇంట్లో ఉంటే కరోనా రాదా? ఇంట్లో ఉన్నా వస్తుంది, వీధిలో ఉన్నా వస్తుంది, వచ్చిందంటే అది ఎలాగైనా వస్తుంది. కానీ మీరు అవేమీ లెక్క చేయకుండా వాటన్నిటినీ పక్కన పెట్టి మీరు తెగించి మందిరానికి వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక మీరు జయించిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క కాపుదల అగ్ని వలె మీ చుట్టూ ఉండును గాక.
హల్లెలూయా. ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థనలో మీ జీవితంలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యము జరుగునుగాక. చాలా మంది అంటారు, చాలా మంది ఇంతకు రాలేదంటే కరోనా వల్ల మేము ప్రార్థనకు రాలేదండి. అలాగంటున్నప్పుడు నాకు విషయం ఎప్పుడో ఈ విషయం గుర్తు ప్రభు చేస్తూ ఉంటాడు. రాబోయే దినాలలో మీరు బాగా మాటలు గుర్తుపెట్టుకోండి, బైబిల్ పట్టుకుని బయటకు వస్తే వెళ్ళేస్తారు, అరెస్ట్ చేస్తారు, మీకున్నటువంటి రాయి ప్రభుత్వ రాయితీలన్నీ కూడా రద్దు అయిపోతాయి. ఈ ఆఫ్టర్ ఆల్ ఈ కరోనాకే జడిసిపోతే రేపు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకా భయంకరమైనటువంటి తెగుళ్ళు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు ఉంటారో ఊడిపోతారా? ఒకసారి గమనించండి ప్రియమైనటువంటి వారలారా, ఈ కరోనానే జయించలేనటువంటి వారు రాబోయే ఆ పరిస్థితులను మీరు జయించగలరా? అంటే ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే మీరు నాకు ఎలా కనపడ్డారో తెలుసండి. ఇప్పుడు గట్టి గింజల్లా కనపడ్డారు, దేవునికి స్తోత్రం. తప్పలు ఉంటాయండి. ఏంటండి గింజల పక్కన ఏముంటాయండి? తప్పలు ఉంటారండి. ఇప్పుడు ప్రభు చేట పట్టుకుని ఈ సంఘాన్ని ఇలాగ ఇసిరాడండి. ఇసిరితే తప్పలన్నీ ఇంట్లో వెళ్ళి పడుకుంటాయండి. బాబు ఈ లైవ్లో కూడా చూస్తున్నాయి ఈ తప్పలు. ఈ గింజలు ఎక్కడ ఉన్నాయంటే ఈ సంఘంలోనికి వచ్చి ఈ మందిరంలోకి వచ్చి పడ్డాయండి. దేవునికి స్తోత్రం. కొన్ని తప్పలు ఉన్నాయండి, మంచం మీద పడుకుని చూస్తున్నారండి, వాళ్ళు కూర్చుని మీద కూర్చుని చూస్తున్నారండి. ఈ తప్పలండి మీరు గింజలు. దేవునికి స్తోత్రం. మీరు జయించువారు. ప్రియమైనటువంటి వారులరా, ఇంత సమర్పణ, ఇంత దేవుని మీద వైరాగ్యం మీకు ఎలాగో కలిగింది అంటే మీరు ఆయింట్మెంట్ ప్రసంగాలు వినలేదండి. ఏంటండి ఆయింట్మెంట్ ప్రసంగాలు? అమ్మగారు 1000 రూపాయలు ఇచ్చారు, ఎంత మంచోరో. ఏం ప్రసంగాలు అండి ఇవి చెప్పండి? ఆయింట్మెంట్ ప్రసంగాలండి. అమ్మగారు ఎంత బాగా పాట పాడతారు, మీరు పాట పాడితే పరలోకం అంటే వీళ్ళు బాగా ఇస్తారు. ఇలాంటి ఆయింట్మెంట్ ప్రసంగాలు ఈ సంఘంలో లేవు. దేవునికి స్తోత్రం. మారు మనసు గుర్చినటువంటి బోధ, న్యాయ తీర్పును గుర్చినటువంటి బోధ ఈ సంఘంలో ప్రత్యక్షమవుతున్నాయి. కనుక మీరంతా ఇక్కడ నిలబడగలిగారు, స్థిరపరచబడగలిగారు. ఏది వచ్చినా కానీ నేను నా ప్రభు అని ఇక్కడికి వచ్చేసారంతే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని బోధించినప్పుడు, ఆ వాక్య సువార్త ప్రకటించినప్పుడు, ఆ సువార్తతో పాటు న్యాయ తీర్పును గురించి కూడా బోధించాడు. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి అంటే ఆ బోధలో ఏముంది? రక్షణ ఉంది, న్యాయ తీర్పు గురించినటువంటి బోధ ఉంది. ఇలాంటి బోధల మీద మీరు కట్టుకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడతారు, ఆత్మీయ జీవితంలో బలపరచబడతాడు. ఆనాడు ప్రవక్త అయినటువంటి యోహాను అరణ్యంలో కేకవేయు ఆ శబ్దం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలలో చొచ్చుకుపోయినప్పుడు, అయ్యా మేమేమి చేతుము అని యోహాను దగ్గరికి ఒక దైవికమైనటువంటి భయం కలిగి, ఒక దైవికమైనటువంటి భయం కలిగి యోహాను దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే ఆ బోధలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏముంది అంటే న్యాయ తీర్పు ఉందండి. అమ్మే. మూడవదిగా యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలంతా అతని దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే యోహాను ప్రకటించినటువంటి ఆ సువార్త ప్రకటనలో మూడవదిగా యేసు ప్రభువారిని చూపించాడండి సువార్తలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా చూపించాడో తెలుసా? యొర్దాను నదిలో అందరికీ యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు తెల్ల అంగి చేతు కుట్టు లేనటువంటి తెల్ల అంగిని ధరించుకున్నటువంటి ఒక అజానుభావుడు అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. యోహాను ఆ దృశ్యాన్ని చూసి, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని చూసి ఏమంటున్నాడు తెలుసా? ఈయన ఎవరో తెలుసా? లోక పాపములను మోసుకుపోవు దేవుని గుర్రపిల్ల. ప్రజలందరి ముందు కూడా యేసును ప్రత్యక్షపరిచాడు. అమ్మే. యేసు ప్రభుని ప్రత్యక్షపరిచాడండి. సువార్తలో మనం ఎవరిని కనపరచాలి? సువార్తలో మనం ఎవరిని కనపరచాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే. అమ్మే. దేవునికి స్తోత్రం. సువార్త సవాలు అంటారండి, సువార్త కుడుకులు అంటారండి కొంతమంది, అందరూ కాదు.
ఎలా సువార్త ప్రకటిస్తారు తెలుసండి? వారి యొక్క కులం గురించి అరగంట చెప్తారండి. నేను ఏ కులం నుంచి వచ్చానో, అయ్య బాబోయ్ అంత అవసరమండి? నేను ఏ కులం నుంచి వచ్చానో. తర్వాత ఏం చెప్తాడో తెలుసండి? నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, నాకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయో, నా వెనకాల ఎంత జనం ఉన్నారో. అప్పటికే 3/4 గంట అయిపోతుందండి. నాకెన్ని భాషలు వచ్చో, నాకెన్ని వరాలు ఉన్నాయో, తమ్మును తాము ప్రత్యక్షపరచుకుంటున్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఒక 10 నిమిషాల్లో యేసుప్రభువుని చూపించి సువార్తను ముగించేస్తారండి. యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో శుద్ధి లేదు. దేవునికి స్తోత్రం, శక్తి ఉంది. ఆమేన్. సువార్త శక్తివంతంగా మార్చబడాలి అంటే ఆ సువార్తలో గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షపరచాలి. యోహాను ప్రత్యక్షపరిచారు కనుక ఆనాటి ప్రజలలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం కలిగింది. కనుక అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం ఏం చెప్తుందో తెలుసా? సువార్తను నమ్మండి. ఆమేన్. ఒకరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురును, యాకోబును, యోహానును పర్వత శిఖరం మీదకి అలా తీసుకెళ్తూ ఉన్నాడండి. పర్వత శిఖరం మీదకి అలా తీసుకెళ్తూ ఉంటే నేను చెప్తున్నటువంటి వాక్యం మార్కు సువార్త 9వ అధ్యాయం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అలాగే ఎత్తైనటువంటి పర్వత శిఖరం మీదకి తీసుకెళ్తున్నప్పుడు ప్రియమైనటువంటి వర్లరా, యేసుతో ఈ ముగ్గురు శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ ఉన్నతమైనటువంటి పర్వత శిఖరం ఎక్కుతూ ఉన్నప్పుడు కిందకి తొంగి చూశారండి. కిందకి తొంగి చూస్తే మనుషులు ఎలా కనపడుతున్నారంటే నలకలగా కనపడుతున్నారు. బిల్డింగ్లు ఎలా కనపడుతున్నాయంటే నలకలగా కనపడతాయి. మీరు ఎప్పుడైనా కానీ ఎత్తైనటువంటి శిఖరం ఎక్కారండి? మీరు శిఖరం ఎంతైతే ఎక్కుతారో ఈ లోకం అంతా చిన్నగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పైకి ఎక్కే కొలదే, పైకి ఎక్కే కొలదే లోకం ఎలా కనపడుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఆ ఉన్నత శిఖర పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు లోకం వీళ్ళకి ఎలా కనపడుతుంది చెప్పండి? లోకం ఎలా కనపడుతుంది? నలకగా కనపడుతుందండి. ఈరోజు లోకం కొంతమందికి బంగారం ఏంటండి? లోకం కొంతమందికి బంగారం. ప్రియమైనటువంటి వారిలో అపొస్తలుడైన పౌలు ఈ లోకాన్ని దేనితో పోల్చాడో తెలుసా? ఈ లోకం నాకు పెంటతో సమానం. దేవునికి స్తోత్రం. అంటే అతడు, ఆ పౌలు దేవునిలో ఎంత లోతుల్లోనికి వెళ్ళాడో ఈ ఒక్క మాటను బట్టి చెప్పవచ్చు. ఈరోజు చీర గురించి దెబ్బలాటాడే వాళ్ళు ఉన్నారండి. ఆఫ్టర్ఆల్ ఒక చీర గురించి దెబ్బలాటాడే వాళ్ళు ఉన్నారు. ఒక అడుగు స్థలం కొరకు దెబ్బలాటాడే వాళ్ళు ఉన్నారండి. ఒక 10 రూపాయలు ఇవ్వకపోతే 10 సార్లు దెబ్బే వాళ్ళు ఉన్నారండి. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. నా 10 రూపాయలు ఎప్పుడు ఇస్తా, నా 20 రూపాయలు ఎప్పుడు ఇస్తా, నా చీర ఎప్పుడు ఇస్తా, లేకపోతే అది ఎప్పుడు ఇస్తా. అంటే వీళ్ళకి ఇంకా ఈ దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలే పాడుతున్నారు, కానుకలే ఇస్తున్నారు, కానీ ఈ శరీర సంబంధమైనటువంటి మనసు పోలేదండి. ఈ శరీర సంబంధమైనటువంటి మనసు పోకపోతే ఈ యొక్క భూలోకం వీరికి బంగారం కాక కనపడుతుందండి. అప్పగించుకోవటం, దేవునికి అప్పగించుకోవటం వీరికి తెలియదండి. ఉన్నామా, వస్తున్నామా, పోతున్నామా, ఎంత మట్టుకేనండి. ఆ లోతులైనటువంటి అనుభవంలోనికి వెళ్ళరు. వీళ్ళు ఎవరంటే, నేను చెప్తూ ఉంటాను, సంఘంలో గట్టు మీద ఉన్న వాళ్ళండి. వీళ్ళు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేతురుని ఏమన్నాడంటే, పేతురు నువ్వు గట్టు మీద కాదు, నీ దోణి లోతుకు నడిపించో, స్తోత్రం కలుగును గాక. కొంతమంది గట్టు మీద ఉన్నారని బాబు, గట్టు మీద ఉన్నవారులారా, మీరు లోతుల్లోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత లోతులోకి వెళ్ళాలని కొంతమంది ఏంటంటే గట్టు మీద ఉండి దిగన మా అన్న, దిగన మా అన్న. ఏమంటే క్రిస్మస్ పండుగ వస్తుంది, దిగన మా అన్న. జనవరి ఫస్ట్ వస్తుంది, అర్థమవుతున్నాయండి నా మాటలు, చాలా రోజులు అయినట్టున్నాయి. జనవరి ఫస్ట్ వస్తుంది, దిగన మా అన్న. ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, దిగన కొంచెం ఓతమేవాన్ని బాబు, దిగన మా అన్న. పరీక్ష పాస్ అయ్యాక దిగన మా అన్న. వీళ్ళు ఎవరంటే సగం ములుగున వాళ్ళు అండి. సగం ములుగున వాళ్ళకి కొంచెం అయ్యి బాబు చలి ఎక్కువ అండి బాబు, సరిపెడతాం కాదు, చలి ఎక్కువ అయిపోతాను బాబు. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, ఇలాగ కాలంలో కాలు పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కాలు పెట్టి గట్టు మీద పెట్టారంటే వీళ్ళకి చలి ఎక్కువ అయిపోద్దండి, చలి కుదుపు ఎక్కువ అయిపోద్దండి బాబు.
నిండా ములిగాడు అనుకో, నీకు ఏ శైలి ఉండదు. దేవునికి స్తోత్రం. సగం ములుగులలో ఉన్నారా? ప్రియ, మీరు మంచోళ్ళండి బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిలో లోతుల్లోనికి వెళ్ళాలి. ఈ పేతురు, యోహాను ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుతో ఆ ఉన్నత పర్వత శిఖరం మీదకి ఎక్కిన తరువాత వారు రూపాంతర మహిమను చూశారు. స్తోత్రం కలుగునుగాక. ఆరో దినము అయిన తరువాత, ఆరు అనేది దేనికి గుర్తంటే మానవ జీవితానికి గుర్తు. ఈ ఆరు అనేది లోక సంబంధమైనటువంటి దానికి గుర్తు. ఈ శరీరం చచ్చిపోయినప్పుడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, శరీర క్రియలు మన జీవితంలో చచ్చిపోయినప్పుడు మనకు మహిమ కనపడుతుంది. స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి వచనం మనం చూసినప్పుడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత యెషయా అత్యున్నతమైనటువంటి దర్శనం చూశాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రాజైన ఉజ్జియా ఉన్నంత వరకు యెషయాకు దర్శనం కలగలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర క్రియలు నీలో ఉన్నంత వరకు ఆ ప్రభు దర్శనం, ఆ మహిమను చూడలేదు. 6 దినములు గడిచిన తరువాత 7వ దినాన వారు రూపాంతర మహిమను చూశారు. స్తోత్రం కలుగునుగాక. ఆ రూపాంతర మహిమలో ఏలియా కనపడుతున్నాడు. ఆ రూపాంతర మహిమలో మోషే కనపడుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఏవేవో మాట్లాడుతున్నాడండి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఎవరు వింటున్నారు? వీళ్ళు సచ్చిన వాళ్ళలాగా ఉన్నా కానీ వీరు బాగా వింటున్నారండి ఆ మాటలు. ఈ ముగ్గురులో కొంచెం హుషారు ఎక్కువ అండి. ఎవరికండి? పేతురు గారికి బాగా హుషారు ఎక్కువ. యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా నీకొక పర్ణశాల. ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, ముగ్గురికి ముచ్చటగా 3 పర్ణశాలలు కట్టేస్తాను ప్రభు అన్నాడు. దేవుడు ఏం మాట్లాడతాడా అని నేను జాగ్రత్తగా చదివాను. ఎన్నిసార్లు చేద్దామున్నా కానీ ఆయన ఏం మాట్లాడలేదండి. ఈ మాటకే జవాబు ఇవ్వలేదండి. చాలాసార్లు సర్మంటూ జవాబు ఇచ్చేసి ఉంటాడు ఆ ప్రభు. కానీ ఎన్నిసార్లు చదివినా కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు జవాబు ఇవ్వలేదు. ఒకరోజు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. చాలా బాగుందండి ఆ ఇల్లు. విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో ప్రార్థనా గది ఉంది. స్తోత్రం. ఏ గది ఉందండి? ప్రార్థనా గది. నాకు చాలా సంతోషం అయిపోయింది. ఈ ప్రార్థనా గది ఎలాగుందని ఆ గదిలోకి వెళ్ళానండి. గదిలోకి వెళ్ళగానే మంచిగా ఉందండి, చాలా సుందరంగా ఉందండి. అంతగా దేవుడు అతను ప్రేమిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మీకు కూడా మీ ఇంట్లో ప్రార్థనా గది అనేది ఉండాలి. ఏమని మేము ఉండటానికే లేదండి. మా ఇంట్లో ప్రార్థనా గది ఎలా ఉంటుందంటే, నీకు ఇంటికి 4 మూలలు ఉన్నాయి కదా, ఒక మూల గీత గీసుకుని ఇది ప్రార్థనా స్థలం అని పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మనసు ఉంటే మార్గాలు బోళ్ళు ఉంటాయి. ఆమేన్. ఆ స్థలం చూసినప్పుడల్లా అది దేవునితో మాట్లాడే స్థలం అని మీకు మనసులోనికి భావం వచ్చేస్తుంది. ఇరుకులో అప్పుడు దేవుడు మీకు విశాలతను కలగజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వెళ్ళాను, బాగానే ఉంది రూము, కానీ అక్కడ 3 కుర్చీలు ఉన్నాయండి. ఒకటి ఇక్కడ, 2 ఉన్నాయి. మరి ఇంకో కుర్చీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. పోనీలండి. దేవునికి స్తోత్రం. అక్కడ మాత్రం 3 కుర్చీలు ఉన్నాయండి. ఆ కుర్చీలు చాలా బాగున్నాయండి బాబు. ఆ కుర్చీలు చూసేటప్పుడు నాకు ముచ్చట వేసుకొచ్చి కుర్చీలో కూర్చుంటానండి. అలా కూర్చుంటున్న సమయంలో ఆ ఇంటి యజమాని కై మనకి ఆకేశాడు. నాకు ఆటో టాక్ లేదు కానీ ఉంటే అక్కడికి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు బాబు. గుండాకి చచ్చిపోతున్నాండి. యాన్ని కుర్చీలు బాగానే ఉన్నాయి కదండి, నా బరువు మొయలేవా? కాదండి బాబు, 3 కుర్చీలు ఎందుకు ఉన్నాయండి? ఏమండి యేసు బాబు గారు, ఆ కుర్చీ ఉందా? అది తండ్రిది. ఈ కుర్చీ ఉందే? కుమారుడిది. ఈ కుర్చీ ఉందే? పరిశుద్ధాత్ముడిది. అమ్మ బాహుబోయ్, పేతురు మాటలు గుర్తు వచ్చినాయండి. ఏసయ్యా నీకు ఒక పర్ణశాల కట్టించేస్తాను, ఎవరో ఏలియాకు ఒక పర్ణశాల కట్టించేస్తాను, మోషేకు ఒక పర్ణశాల కట్టించేస్తాను. బాబు ఏంటి, మన దేవుడు కుర్చీల మీద కూర్చునే దేవుడా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎక్కడ 2 ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇజ్రాయేలు చేయు స్తుతుల మధ్యలో నేను నివాసం చేస్తాను. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి, అలా పాటలు పాడినప్పుడు నేను మీ మధ్యలో నివసిస్తాను. ఇవన్నీ ఎందుకండి, ఒక్క మాటలు చెప్పేస్తాను, నేను వారిలో నివసిస్తాను. అమ్మే అంటే దేవుడు మనల్ని ఎక్కడ నివసిస్తాడో, మనలో నివసిస్తాడు. మనం వేసి కుర్చీల మీద కాదో ఎక్కడ, అందుకని రెండు కుర్చీలు ఉన్న దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం వేసే కుర్చీల మీద కాదు బాబా, పడుతుందా చల్ల పళ్ళు అంతా వినపడాలి. ఆమెన్. హల్లెలూయా. మనం వేసే కుర్చీల మీద దేవుడు కూర్చోడు, గుండె గుడిలో కూర్చుంటాడు. మనం పాటలు పాడినప్పుడు మనలో నివసిస్తాడు. మనము స్తుతుల సింహాసనం వేసినప్పుడు ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. దేవుని బిడ్డలు ఒకరినొకరు కూడుకున్నప్పుడు వారి మధ్యలోనికి ఆయన దిగి వస్తాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు వాక్యం తప్పు త్రోవ పడుతుంది. ఒకళ్ళింటికి నేను వెళ్ళాను, ఒక అమ్మాయి పుస్తకం తీసుకుందండి, తెల్లట్టేసింది. ఏంటమ్మీ తెల్లట్టంటే పరిశుద్ధతకు గుర్తు. అయ్య బాబోయ్, దేవునికి స్తోత్రం. నేను వెళ్తున్నప్పుడు నేను చూశాను, ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా ఈ పుస్తకం ఇంత అందంగా ఉంది, ఏం రాసిందని చూస్తుంటే స్తుతి 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 కాదండి, ఏంటండి వినపడుతుందా, స్తుతి స్తుతి స్తుతి. దానికి ఒక హెడ్డింగ్ పెట్టిందండి, ఏంటంటే అయ్య బాబోయ్ స్తుతి కోటి అని పెట్టిందండి బాబు, రెడ్ అక్షరాలతో యేసు రక్తమే జయం స్తుతి కోటి. అయ్య బాబోయ్ స్తుతి కోటి అని పెట్టిందండి. ఆ కోటికి ఏ కోటి అని నడకండి బాబు, ఆ కోటికి ఈ కోటికి పెద్ద తేడా ఏం లేదండి. నేనేమన్నానంటే, ఎవరైనా స్తుతి కోట్లు రాసి వాళ్ళు ఉన్నారండి, నేనేమన్నానంటే మొహం అట్లా లేకుండా మాట్లాడేస్తాను. అమ్మ ఈ స్తుతి కోటు బదులు నేను ఒక మంచి ఉపాయం చెప్తాను, చేస్తావా అన్న. ఈ స్తుతి కోట్లు సుత్తు కోట్లు వద్దు, కానీ బైబిల్ ఒకసారి రాయమ్మా. అయ్యి బాబా బైబిల్ రాయాలా, నిజమైన మాటలు సత్యమైనటువంటి మాటలు కొంతమందికి ఎక్కవండి. ఏంటంటే జీవం కలిగినటువంటి మాటలు, బాగుపడే మాటలు కొంతమందికి అసహ్యం అండి. మీరు మాత్రం మంచోళ్ళండి బాబు, చక్కగా వింటున్నారు, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, స్తుతి కోట వద్దమ్మా, పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి రాయండి అంటే ఒప్పుకోలేదండి బాబు. ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళానండి బాబు, అలా కూర్చుంటే నా మీద ఇలా నీళ్లు చల్లుతున్నారు. ఏమైందండి బాబా, అలేమో పశువు నీళ్ళు చల్లుతారు, మీరేంటండి బాబు ఈ మినరల్ వాటర్. హే, ఈ మినరల్ వాటర్ కాదండి, ఏంటండి ఈ శుద్ధ జలాలు అండి. ఓరు బాబు, ఈ శుద్ధ జలాలు కాలువలో నీళ్ళు రా బాబు. అయ్యే, ఏ నీళ్ళు అండి అయ్యే, కాలువలో నీళ్ళు అండి. ఇంకొకటి అంటే ఇంకొక బాటిల్ ఉందండి, అదేంటండి అంటే అయ్యి జీవ జలాలు, అయ్యి ఏమో శుద్ధ జలాలు. ఈ మనకు మనమే పేరు పెట్టేసుకుంటే వాక్యం ప్రక్కకెళ్ళిపోతుంది. ఒక్కసారి నువ్వు జీవజలాలు త్రాగితే, యోహాను సువార్తలు అంటాడు, ఎప్పటికీ కూడా దాహం ఆగదు. దేవునికి స్తోత్రం. అది ఏ జలం, జీవజలం. దేవునికి స్తోత్రం. మరి నేను త్రాగుతాను నాకు దాహం వేస్తా, జీవజలం కాదు. ఎన్నిసార్లు తాగినా కానీ మరి నాకు దాహం వేస్తుంది. కానీ మనుషులు కల్పించే ఆ మానవ పద్ధతులు ఈరోజు సంఘములో చాప కింద నీరులాగా బయలుదేరింది. విశ్వాసులారా మీరు కళ్ళు తెరవండి. అలాంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆ పద్ధతుల నుండి బయటకు రావాలి. వస్తే వాక్యం ఏమంటుందంటే, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. ఇలాంటి బోధలు మనుషులకు ఎక్కవండి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, బాబు నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం బాగోవాలంటే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయొద్దండి, మీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపపడండి, ఒక 3 రోజులు వచ్చి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో విలపించండి అన్నాడు. అలాగేనండి అయ్యగారు, అలాగేనండి అయ్యగారు అన్న. 3 రోజులైనా 4 రోజులైనా 5 రోజులైనా రావలేదండి. ఒకరోజు కనపడ్డారు, వస్తారన్నారండి. ఎందుకు రాలేదండి అంటేనే, ఇంకో సంఘంలోకి వెళ్ళానండి. మరి ఆయన ఏం చెప్పారు, 7 రోజులు రా. ఎన్ని రోజులు, 7 రోజులు రా. 7 రోజులు సంఘంలోకి వచ్చి ఒక్క కొవ్వెత్తు వెలిగించు చాలు, నీ దరిద్రత అంతా నీ రోగం అంతా పోద్దని. ఎవరు మాట బాగుంది చెప్పండి, ఏంటండి అలా చూస్తున్నారు. ఇలాంటి పద్ధతులు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా,
లేవు కదండి బాబో, కొవ్వొత్తులు ఎలిగితే రోగం తగ్గుతుందా? కొవ్వొత్తులు ఎలిగిస్తే జీవితం బాగుపడుతుందా? కొవ్వొత్తులు ఎలిగిస్తే దేవుడి మహిమ దిగి వస్తుంది. అలా దిగి వస్తే ఈ ప్రాంతం అంతా తమ్ముడు 100,000 రూపాయలని 200,000 కొవ్వొత్తులతో నింపేస్తాడు. అవునా? ఆ దేవుడికి స్తోత్రం. మంత్రాలకి చింతకాయలు రాలో, కొవ్వొత్తులకి రోగాలు పోవో. కొవ్వొత్తులు చూసి దేవుడు నిన్ను స్వస్థపరచడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విరిగి నలిగిన మనసును దేవుడు చూస్తాడు, చూసి స్వస్థపరుస్తాడు. ఇలాంటి మాటలు కొంతమందికి ఎక్కువ అండి, ఎక్కువ. వాళ్ళకి ఏం కావాలంటే ఆయింట్మెంట్ కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆయింట్మెంట్ బాగా రాస్తే ఎంత మంచిదో ఆ సంఘం, ఎంత మంచివరో మా పాస్టర్ గారు. కొంచెం కారంగా ఉందనుకోండి, అమ్మ బాబా చాలా కష్టం అండి. ఆ కష్టమైన పరిస్థితి దేవునిలో నిన్ను ఇష్టుడిగా చేస్తుంది. అమ్మాయి హల్లెలూయా. అయ్యా నీకు ఒక పర్ణశాల కట్టేస్తాను, ఏలియాకు ఒక పర్ణశాల కట్టేస్తాను, మోషేకు ఒక పర్ణశాల కట్టేస్తాను అన్నప్పుడు వారి మధ్యలోనికి అమాంతంగా ఒక మేఘం అలుముకుందండి. ఆ మేఘంలో నుండి ఒక స్వరం పుట్టిందండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. అలాగనగానే అప్పుడు దాకా మాట్లాడుతున్న మోషే ఏమైపోయాడో, మోషే దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా మాట్లాడుతున్న ఆ ఏలియా ఏమైపోయాడో. ఆ మేఘం వచ్చిన తర్వాత చక్కటి మాట రాయబడి ఉందండి, యేసు అక్కడే కనపడ్డాడు. హల్లెలూయా. యేసు అక్కడే కనపడ్డాడు. చెమలు కొట్టండి. ఇప్పుడు యేసు అక్కడే కనపడ్డాడు. ఈ మానవ పద్ధతులు, ఈ మానవ ఆలోచనలు, ఈ మానవ నడవడిక పరిశుద్ధాత్మని యొక్క మేఘం వచ్చినప్పుడు కనుమరుగైపోయి దేవుని యొక్క వాక్యము ఒక్కటే నిలుస్తుంది, దేవుని యొక్క వాక్యము ఒక్కటే ప్రత్యక్షం అవుతుంది, దేవుని యొక్క వాక్యం ఒక్కటే మనిషిని స్వతంత్రులుగా చేస్తుంది అని మేఘంలో పుట్టినటువంటి ఆ శబ్దం ఈరోజు మనకు ఒక వర్తమానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవుడు ప్రవక్త అయినటువంటి ఎజిస్కేల్ని, ఎండిపోయినటువంటి ఎముకల లోయలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎండిపోయిన ఏ లోయ అండి చెప్పండి? కొంచెం నీరసంగా ఉందా? ఉపవాస ప్రార్థనలు కదా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి లోయలోనికి నడిపించాడు. ఎండిపోయినటువంటి ఎముకల్లోని లోయలోనికి నడిపిస్తున్నప్పుడు అది వేదనకరమైనటువంటి స్థితి, అది దుఃఖకరమైనటువంటి స్థితి, సంతోషం లేనటువంటి స్థితి. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అంటే ఆనందకరమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? ఆనందకరమైనటువంటి మార్గంలోకి నడిపించినప్పుడు మనకు హుషారు వచ్చేస్తుంది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. ఏంటమ్మా నీ సంతోషం? దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు, సంతోషం పొంగింది. దేవుడు అద్భుతం చేశాడు, సంతోషం పొంగింది. ఏంటమ్మా సంతోషం? దేవుడు 100,000 రూపాయలు ఇచ్చాడండి, 100,000 రూపాయలు. అయ్యి బాబోయ్, సంతోషం పొంగింది. ఏంటంటే అమ్మ ఓడొచ్చిందండి బాబో. అయ్యి బాబోయ్, సంతోషం పొంగింది. ఏంటంటే డాక్టర్ డబ్బులు వచ్చినాయండి బాబో. ఈ ఆనందకరమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నావు? అయ్యి బాబోయ్, ఈ దేవుళ్ళు లాంటి దేవుడు లేడండి. కొంచెం అయినా నిన్ను ఎండిపోయిన ఎముకల కలిగినటువంటి మార్గంలో నడిపించాడే అనుకో, నడిపించాడనుకో, నా బతుకు ఇంతేనాని చింతపడుతున్నానయ్యా. అప్పుడు దాకా సంతోషం కొన్న ముఖం మాడిపోయిన ముఖంలా కనపడుతుందండి బాబా. ఏంటమ్మా అలాగున్నా? ఏమీ లేదు. ఒంట్లో బాగోలేదా? ఒంట్లోనూ బాగోలేదు, ఇంట్లోనూ బాగోలేదు. ఏమైపోయిందా హుషారు? గాలి బుడకకు పిన్నీసు గుచ్చితే ఏమైపోద్ది? చప్పబడిపోతారా? ఉసూరు మంట వస్తారా?
ఆ సంతోషం ఉన్నప్పుడు ఆ డబ్బు కొంచెం చేతిలో ఉన్నప్పుడు చందన బ్రదర్స్కి వెళ్దామా అయ్యో అబోయ్ ఏమంటే మీ ఆ పక్కింటోని మరీ పొడిచి ఆ సిఎంఆర్కి వెళ్దామా అయ్యి బాబో అయ్యి బాబో ఏంటంటే ఇవిడ సంతోషం అలాంటిది ఈ డబ్బు కాస్త పోయిన తర్వాత ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు అనుకో ఉసూరుమంటూ ఒక మూల కూర్చుంటారండి ఎప్పుడు కూడా హుషారుగా వచ్చి దేవుని మందిరంలో ముందు కూర్చున్న వాళ్ళు ఉసూరుమంట మూలన అలా కూర్చుంటారండి పాటు పాడరండి పాట పాడుతున్నప్పుడు అందరితో కలిసి పాడాలండి వీరికి ఏమైపోయింది ఆ సంతోషం ఏమైపోయింది చిదిగిపోయింది ప్రేమ అనేటువంటి వాళ్ళారా యోబు తన భార్యతో అంటాడు దేవుని వలన మనం మేలే కాదు కీడు కూడా అనుభవించాలి ఈరోజు పుట్టుడు దుఃఖంతో ఎక్కడికి వచ్చారు కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ఉన్నారు నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడా దేవుడు నన్ను మరిచిపోయాడా దేవుడు నన్ను వదిలేశాడా పుట్టుడు దుఃఖంతో ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేశాడో దేవుడు తెలుసా ఈ మొదటి రోజున ఈ బలమైనటువంటి వాక్యం ఎందుకు దేవుడు అందిస్తున్నాడంటే నీ గుండెల్లో మెదులుతున్నటువంటి ఆ ప్రశ్నలకు ఈ వాక్యం ద్వారా దేవుడు జవాబిస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా నువ్వు ఆ ఇంటి ఇల్లాలివే అనుకో దేవుడు నిన్ను ఎండిపోయినటువంటి ఎముకలు గుండా నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కలవరపడుతున్నావు నీకు చెప్తాను ఒక విషయం మీరు వినండి కొంతమంది ఇల్లాలు ఉంటారండి కొత్తగా కాపురానికి వస్తారు ఇంట్లోనికి చూసేటప్పటికి మతిపోతుంది ఇలాంటి ఇంట్లో పడ్డానంటరా బాబో కొంతమంది కోడళ్ళు అనుకోలేదా ఇలాంటి ఇంట్లో పడ్డానంటరా అత్తగారేమో అదోలాగుంది ఈ మామగారేమో అదోలాగా ఉన్నాడు ఈ మరిదిగారు ఉన్నారే మరిదిగారు ఎప్పుడు టీ ఎట్టమంటాడో తెలీదు ఎప్పుడు ఎప్పుడు ఆ కాఫీ ఇమ్మంటాడో తెలీదు ఇది ఒక మెంటల కేసు ఓరే బాబు అత్తగారు చూస్తే అలాగున్నారు అలాగుంది మామగారు చూస్తే ఇలాగున్నారు మరిదిగారు చూస్తే ఇలాగుంటే ఆకాశంలో పిడుగుపడినట్లుగా పెట్టెట్టుకుని వస్తుంది ఆడబడుసు ఒక చీర కొన్నా బాధే ఒక టీవీ కొన్నా బాధే ఒక ఇంట్లో ఏదైనా వస్తువు కొన్న బాధపడిపోతుంది ఇదేంట్రా నా వస్తువు నేను కొనుక్కుంటున్నాను నా చీర నేను కొనుక్కుంటున్నాను నా భర్తకు నేను పెట్టుకుంటున్నాను బాధపడిపోతుంది ఈ యొక్క ఆడబొడుసు మెంటాలిటీ ఒకలాగుంది ఆయన ఏమో అలా ఆ మామగారు అలాగుంటే అత్తగారు ఇలాగుంటే ఆడబొడుసు ఇలాగుంటే మరిదిగారు ఇలాగుంటే ఈడూడు పడ్డాడండి బాబు ఎప్పుడు నవ్వుతాడో తెలియదు ఎప్పుడు కొడతాడో తెలీదు ఎంచుకొచ్చిన కుటుంబంలో పడ్డాను రా బాబు ఒకడు ఉప్పు ఎక్కువైందంటాడు ఒక ఉప్పుడు తక్కువ ఉప్పు తక్కువైందంటాడు ఒకడు లైట్ అయ్యమంటాడు ఒకడు వద్దంటాడు డిఫరెంట్ మెంటాలిటీ ఇందుకు వచ్చిన కుటుంబంలో పడ్డాను రా బాబు తండ్రి ఎలా ఉంటాడు తల్లి ఎలా ఉంటుంది ఈ తండ్రి మాటకి ఈ తల్లి మాటకి కలవదే ఈ అన్న మాటకు తమ్ముడి మాటకి కలవదే డిఫరెంట్ ఫ్యామిలీ ఎందుకు వచ్చిన కుటుంబంలో నేను పడ్డాను రా మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా అనుకుంటే ఈ రాత్రికాల సమయంలో మీ మనసులో మెదులుతున్న ఈ ప్రశ్నలకు దేవుడు జవాబు దయచేయబోతున్నాడు కొంతమంది అనుకుంటారు అయ్యయ్యా ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు ఎంత చక్కటి సాక్ష్యమో ఉద్యోగంలో అలా కొనసాగిస్తుండగా శోధనలు వస్తాయి ఈ శోధనలు చూసి ఎందుకు వచ్చిన ఉద్యోగం రా బాబో ఎందుకు వచ్చిన వ్యాపారం రా బాబో కొంతమంది సేవకులు కూడా ఉన్నారు దేవుడు నన్ను ఎందుకు ఈ ఎండిపోయినటువంటి ఈ ప్రాంతంలో ఉంచాడు ఎందుకు దేవుడు నన్ను ఎండిపోయినటువంటి ఈ ప్రాంతంలో ఉంచాడు ఆ సేవకుడు చూడు సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్నాడు ఈ సేవకుడు చూడు పచ్చగా ఉన్నటువంటి స్థలాలలో సేవ చేస్తున్నాడు నా సేవా జీవితంలో ఏంటి ఎండిపోయినటువంటి పరిస్థితి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగ అనుకుంటున్నటువంటి సేవకులు కూడా ఉన్నారు
ఈ సేవలో కూడా తమ్ముడు ఈ ఫెయిత్ హోమ్లో ఉన్నటువంటి సేవలో కూడా ఆ ఎండిపోయినటువంటి స్థితి కలిగి కనపడినటువంటి రోజులు కూడా నాకు తెలుసు. గత 17-18 సంవత్సరాల క్రితం తమ్ముడు నన్ను వాక్యం చెప్పటానికి ఈ ప్రాంతానికి పిలిచారు. ఇదే మూల ఒక డాబా పైన కృతజ్ఞతా కూడిక జరుగుతుంది. అందరము కూడా ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఎక్కడుంచో పైనుంచి రాళ్ళు అలా పడుతూ ఉన్నాయి. తమ్ముడికి గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ రాళ్ళు పడుతున్నాయి. అప్పుడు తమ్ముడు అనుకోవచ్చు, ఎందుకు వచ్చిన సేవ అంటే ఈరోజు ఈ సేవ ఇంతగా విస్తరించడం. ఆమేన్. ఆకురుల్లో అయినా పర్వాలేదు, బాకల్లో ఏనైనా పర్వాలేదు, దానిని జలమయంగా చేసే శక్తి నాకుందని ఆ సేవలో ముందుకు సాగిపోయాడు. అంతే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారు, ఎండిపోయినటువంటి కుటుంబంలో దేవుడిని నిందుకుంచాడో తెలుసా? ఎండిపోయినటువంటి స్థలంలో దేవుడిని నిందుకుంచాడో తెలుసా? తన ఉద్దేశాన్ని దేవుడు ఎజిస్కేల్తో చెప్తున్నాడు. ఎజిస్కేల్, నేను ఎందుకు ఈ ప్రాంతంలో ఉంచానో తెలుసా? ఇదిగో నా ఉద్దేశాన్ని నీతో చెప్తాను, చక్కగా నిలబడు. అలా నిలబడగానే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ప్రవచనమెత్తు. దేవుడు చెప్పినట్లుగా ఎజిస్కేలు ప్రవచనమెత్తుతున్నప్పుడు గడగడగడమనే ఒక శబ్దం ధ్వనించిందండి. ధ్వనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఎముకల్లోనికి జీవం వచ్చి మహాసైన్యంగా నిలబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎండిపోయినటువంటి ఆ స్థలంలో, ఎండిపోయినటువంటి ఆ ప్లేస్లో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే నీ ద్వారా అక్కడ జీవము ప్రత్యక్షం అవ్వాలి. ఆమేన్. నీ కుటుంబాన్ని చూసి నువ్వు కలవరపడద్దు. నీ ఉద్యోగాన్ని చూసి, నీ వ్యాపారాన్ని చూసి, నువ్వు ఉన్నటువంటి ఆ ఎండిన స్థితిని చూసి కలవరపడవలసినటువంటి పనే లేదు. నీ ద్వారా అక్కడ జీవము ప్రత్యక్షం అవ్వాలని దేవుడు నిన్ను ఆ ఎండిపోయినటువంటి స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. చివరగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దైవజనుడైనటువంటి పౌలు దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, నేను చదువుతాను వినండి, 16-17 వచనాలు చదివితే అక్కడ ప్రధాన దూత శబ్దం అనే మాట మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రధాన దూత శబ్దం అరణ్యములో కేకవై ఆ శబ్దం మారు మనసు పొందమని చెప్తుంది. మేఘములో పుట్టినటువంటి ఆ శబ్దం ఆయన మాట వినమని చెప్తుంది. గడగడమనే ఆ శబ్దం మీకు జీవం ప్రసాదిస్తుందని చెప్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన దూత శబ్దం మనకు కనపడుతుంది. ఆ శబ్దం గురించి ఒకే ఒక్క మాటలో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. నువ్వు సిద్ధపడితే ఎత్తబడతావు. అమ్మాయి, ఆమెన్ చెప్పండి. ఈరోజు ఎంతమంది సిద్ధపడ్డారు? ఎంతమంది ఆయన రాకడ వస్తే మేము సిద్ధంగా ఉన్నామని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆయన ఎదుట నేను నిలబడతానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి దైవజనులు, సమర్పణ కలిగినటువంటి దైవజనులు, 90 రోజులు ప్రార్థన, 3 రోజులు ఉపవాస ప్రార్థన, ప్రతిదినము ప్రార్థనలు, వాక్యములు మిమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నారో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడలేనటువంటి విశ్వాసులుగా ఆయన ఎదుట నిలబెట్టాలని. అదే వారి దర్శనం, అదే వారి ఊహ, అదే వారి తలంపు, అదే వారి యొక్క జయం, అదే వారి యొక్క సమర్పణ. ఈ సమర్పణ, ఈ జాస అంతా కూడా మీకోసమే. ప్రియమైనటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మారు మనసు పొందటానికి, బాప్తీసం తీసుకోవటానికి వెనకంజేస్తున్నారు. అయ్యా మా ఓళ్ళు ఏదో అనుకుంటున్నారు, లేకపోతే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత నేను ములుగుతానన్న వాళ్ళు కూడా ఉన్నారండి. బాప్తీసం అంటే ఏంటో తెలుసా? నీకు మారు మనసు వచ్చిన వెంటనే ములగటం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనందరికీ బుద్ధి కలగటానికి దేవుడు భయంకరమైనటువంటి ఉపద్రవాలు మన మీదకి రావటానికి అనుమతించాడు. ఏది కూడా దేవుని అనుమతి లేకుండానే లేదు. మీరు హైవే రోడ్లు అలాగ వెళ్ళండి, మీరు అమలాపురం నల్లవంతుని కారు నుండి ఈ చల్లపల్లి రండి, మీకు కొన్ని ఫ్లెక్సీలు కనపడతాయి. శ్రద్ధాంజలి, చూసారండి ఎన్ని ఫ్లెక్సీలు కనపడతాయో. ఆ ఫ్లెక్సీ మీద ఈరోజు మనం లేం, మన ఫోటో లేదు. దేవునికి స్తోత్రం.
అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా, దేవుడు నిన్ను ఎంత కాపాడాడో తెలుసా. నాకు తెలిసిన నా స్నేహితుడు కరోనా వచ్చి 3 రోజులకే చనిపోయాడండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా నీ దీపం ఆరకుండా దేవుడు వెలిగిస్తున్నాడంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు మారు మనసు పొందితే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగల. ఆ ధైర్యముగా నిలబడాలనే నిన్ను దేవుడు కాపాడుకుంటూ కాపాడుకుంటూ వస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఇలా తప్పించుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నా. మారు మనసు లేని జీవితం జీవితమేనా? బాప్తిస్మం లేనటువంటి జీవితం జీవితమేనా? కులాన్ని గురించి నువ్వు జడుస్తున్నావా? జనాన్ని గురించి నువ్వు జడుస్తున్నావా? లేకపోతే మనుషుల గురించి నువ్వు జడుస్తున్నావా? బాప్తిస్మం తీసుకోవటానికి నీకు ఒక తెగింపు ఉండాలి. బాప్తిస్మం తీసుకోవటానికి నీకు ఒక తెగింపు ఉన్నప్పుడు దేవుడు నీ చేయి పట్టుకుని అంతం వరకు నడిపిస్తాడు. మనల్ని పిలిచిన వాడు మామూలుడు కదండి, నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా. అంతం వరకు నిన్ను నడిపిస్తాడు దేవుని యొక్క వాక్యం. ఆ యవన ప్రారంభం 16 సంవత్సరాల వయసులో ఉండగానే నన్ను తాకింది. చాలామంది అన్నారు నువ్వు పడిపోతావు, లేకపోతే నువ్వు లోకంలో కలిసిపోతావు. వాటిని ఏమీ లెక్క చేయకుండా ఆ యవన ప్రాయంలోనే నేను బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. ఆ యవన ప్రాయంలోనే నేను ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో నా ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకస్తులు చెప్పినటువంటి ఆ మాటలన్నీ పటపంచలు చేశాడు. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నానో దేవునిలోనికి లోతుల్లోనికి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. ఎక్కడో మారుమూరలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి పట్టణంలో నిలబెట్టాడు. కటిక దరిద్రతను అనుభవిస్తున్న నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. భయంకరమైనటువంటి శాపంలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని ఆశీర్వాదపు పదంలో దేవుడు నడిపించేశాడు. ఈరోజు నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే యేసు వైపుకు నువ్వు నీ మనసును త్రిప్పాలి. ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? నీ భర్తను చూసి ఎందుకు జడుస్తున్నావు? నీ కుటుంబాన్ని చూసి ఎందుకు జడుస్తున్నావు? మనుషులు చూసి ఎందుకు జడుస్తున్నావు? 3 రోజులు టైం ఉంది. దైవజనులకు ఈరోజు ఒక తీర్మానం చెప్పండి. ఈరోజు ఏదో దేవుడు మాట్లాడతాడు, ఏదో దేవుడు మాట్లాడతాడు అని వచ్చావేమో. ఈరోజు ఒక అడుగు ముందుకమైన మంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు మించి దేవుడేం మాట్లాడండి. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే, బాప్తిస్మం తీసుకుని సరసాల నాయకుడు కుటుంబంతో ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం కనపడ్డదటండి, ఇంటి వారితో సంతోషించాడటండి. అమ్మాయి ఈ సంతోషం వారి జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ఈ సంతోషం నీ జీవితంలో నీ కుటుంబంతో పాటు అనుభవించాలి అంటే నీ మనస్సును దేవునికి అంకితం చేసుకోవాలి. ఎంత పనిచేస్తున్నావండి సమర్పణ కలిగి ఈ సంఘంలో? కానుక ఇవ్వటంలోనూ నువ్వే ఫస్ట్ ఉన్నావు, సేవ చేయటంలోనూ నువ్వే ఫస్ట్ ఉన్నావు, సేవకులు చూడటంలోనూ నువ్వే ఫస్ట్ ఉన్నావు. కానీ ఆ బాప్తిస్మం దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వే లాస్ట్ ఉన్నావు. కౌరులు మాత్రం కోట్లు దాటుతున్నాయే, పనులు చూస్తుంటే అబ్బో గొప్ప పనులే, కానీ అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి నీలో లేదు. ఈరోజు దేవుడు జాలి కలిగినటువంటి చేతులు చాపి, ప్రేమ కలిగినటువంటి ఆ కనికరమ కలిగినటువంటి ఆ కరమలు చాపి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో. ప్రభువా నేను అలాగూ చేస్తానన్న వాళ్ళందరూ ఒక్కసారి దయచేసి లేచి నిలబడండి. ఈ ఉపవాస ప్రారంభ దినాలలో దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. అబ్బాలా శ్రీ కందనమ్మ, ఓ స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, రేబా కతడా శిక, హల్లెలూయా హల్లెలూయా. ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం. నీలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు వైఖరిని డిలీట్ చేసే నీ హృదయంలో నుండి ప్రేమ కలిగినటువంటి ఆ కనికరాన్ని చాపి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా? నా కుమార్తె నీ హృదయం నాకు ఇస్తావా? ప్రభువా ఎంతో కాలం నుండి మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకుండా నా హృదయాన్ని కఠినం చేసుకున్నానయ్యా. ఇప్పుడు నువ్వు మాట్లాడావు గనుక, ఇప్పుడు నువ్వు సెలవిచ్చావు గనుక నా మనసును మార్చుకుంటున్నాను ప్రభువా, నా మనసును మార్చుకుంటున్నాను ప్రభువా. నేను ఒక సమర్పణతో
ఒక తేగింపుతో నీ యొద్దకు వస్తున్నాను ప్రభు అన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి ఒక సమర్పణతో. అందరూ కాదు, బాప్తిసం తీసుకోలేని వారు ఇంతవరకు కూడా నాయనా ప్రభు ఎన్నో ప్రసంగాలు విన్నాను, ఎన్నో ప్రసంగాలు విన్నాను కానీ మార్పు లేదు. నీకోసం ఒక అడుగు ముందుకేస్తాను ప్రభు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రభు చాలా తేటగా మనతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా బాప్తిసానికి సిద్ధపడుతున్న వారు దయచేసి వేదిక దగ్గరికి వచ్చేయండి, మోకరించండి. మిగిలిన వారు రెండు చేతులు పైకెత్తి అవునాయనా, అరణ్యంలో కేక వేస్తున్న స్వరం నాకు సువార్త నేర్పించింది, అందులో మారు మనసును గుర్చిన బోధ ఉంది, న్యాయ తీర్పును గుర్చిన బోధ ఉంది. అదిగో చాలా శ్రేష్టమైన విషయాలు అందులో దాచబడి నాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యాను. రెండు చేతులు పైకెత్తి ప్రభువా నన్ను అలా సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. మేఘములో నుండి ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దం ఆయన మాట వినండి అని చెప్పింది. గడగడమనే శబ్దం వినబడింది, ఆ ధ్వని పుట్టగానే జీవం ముట్టుకొచ్చింది. ఈరోజు రాత్రి ఈ 3-4 రోజుల కూడికల్లో ఆ శబ్దం మనకు వినబడుతుంది, జీవం లేని మనకి జీవం కలుగుతుంది. లెక్కింప సఖ్యంగాని మహాసైన్యం అయిపోతున్నావు. ఎండిపోయిన కుటుంబం, ఎండిపోయిన ప్రాంతం, ఎండిపోయిన పరిస్థితుల మధ్యలో దేవుడు ఎందుకు విని ఉంచాడో తెలుసా? యెహెజ్కేలు మాట్లాడినట్లుగా మనం ధ్వనించాలి. నువ్వు మాట్లాడకపోతే జీవం విడుదల అవ్వదు. గట్టిగా చెప్పండి, యేసయ్యా నా నోరు బాగా తెరవండి నాయన. ఎండిపోయిన ఎముకల్లో ఇలుగు తీసుకెళ్ళి మాట్లాడు. నీ కుటుంబం, నీ పరిస్థితులు, నీ ప్రాంతం, నీ ఉద్యోగ స్థలం, నీ బిడ్డలున్న స్థలం, నీ కుటుంబం ఉన్న చోటు, అది ఎండిపోయిన ఎముకలు. దేవుడు అంటున్నాడు, నువ్వు శబ్దం చేయి అక్కడ, నువ్వు శబ్దం చేయి, పాటలు పాడు, వాక్యం చెప్పు, మాటలు మాట్లాడు, ప్రభు గురించి సాక్ష్యం చెప్పు, ప్రభు గురించి మాట్లాడు. గత 18 సంవత్సరాల నుంచి ప్రభు ఇక్కడ అదే చేయిస్తున్నాడు. నా నోరు నొక్కేయాలని దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాడు నోరు నొక్కాలనుకునే కొద్దీ నా స్వరం పెంచుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ధ్వని పెరుగుతూ ఉంది, శబ్దం పెరుగుతూ ఉంది, స్థలం విస్తరించబడతా ఉంది, సేవ పెరుగుతూ ఉంది. అరణ్యములో కేకవేయు ఒకని స్వరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చింతకు. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, అర్పజాలని జ్వాల ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. రాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు, చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన, అవునయ్యా ఎవరు ఆపలేరు,
రాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు జరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆపలేనిది హించుచున్నది పాపిచున్నది ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆపలేనిది హించుచున్నది పాపిచున్నది ప్రేమ ప్రవాహమిది క్రీస్తు ప్రేమ ప్రవాహమిది ప్రేమ ప్రవాహమిది క్రీస్తు ప్రేమ ప్రవాహమిది ఆరని ప్రేమ ఇది అర్పజాలని జ్వాల ఇది ఆరని ప్రేమ ఇది అర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది కల్వరి ప్రేమ ఇది క్రీస్తు కల్వరి ప్రేమ ఇది క్రీస్తు కల్వరి ప్రేమయది కల్వరి ప్రేమయది క్రీస్తు కల్వరి ప్రేమయది కల్వరి ప్రేమయది క్రీస్తు కల్వరి ప్రేమయది ఆరని ప్రేమయది అర్పజాలని జ్వాలయది ఆరని ప్రేమయది అర్పజాలని జ్వాలయది ఆరని ప్రేమయది అర్పజాలని జ్వాలయది ఉన్నత ప్రేమయది అత్యున్నత ప్రేమయది ఎండిపోయిన ఎముకలలో వినబడుతున్న శబ్దం నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చిన అదుగో యేసు కడబోర శబ్దం వినిపించబోతున్నాడు. అరణ్యంలో మొదలైన కేక రేపు ఆకాశంలో వినబడబోతుంది. యోహాను ద్వారా వినిపించిన కేక సువార్త కేక ఈ రోజు అనేక మంది దైవజనుల ద్వారా వినబడుతూనే ఉంది. వినబడింది. ఇప్పుడు మేఘంలో నుంచి వినబడుతుంది ఆయన మాట వినండి, మాట వినండి. మీకు ఎవ్వరు కనబడకూడదు, యేసయ్యే కనబడాలి. ఎండిపోయిన ఎముకల్లో పెట్టాడు మనల్ని, అక్కడ ధ్వని చేయాలి. నీ వీధి నీ ప్రాంతం ఉజ్జీవంతో నింపబడాలి. చచ్చిపోయిన ఎముకల మధ్యలో మనం చచ్చినోళ్ళుగా ఉండకూడదు. ఎంత తేటగా దేవుడు మాట్లాడాడు, బలం తెచ్చుకో, బలం తెచ్చుకో, స్వరమెత్తు, పాడు, మాట్లాడు. నీ వీధిలో నీ ఇంటిలో నలుగురున్న పర్వాలేదు, వారితో నేను పాడటం మొదలు పెట్టాడు.
ప్రార్థించడం మొదలుపెట్టు. వారితో పాటు నువ్వు ఆగిపోవద్దు, వారితో పాటు శవమవద్దు, వారితో పాటు ఎండిపోయిన ఎముకవద్దు. మాట్లాడుతూనే ఉండగా ఎండిపోయిన ఎముకలు లేచి మహా సైన్యం అవబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఓ చల్లపల్లి, లెక్కింప సఖ్యం కాని దేవుని జనంతో నిండబోతుంది. ఈ చుట్టుపక్కల ప్రదేశాలు మహాసైన్యం అవబోతున్నాయి. ఈ చోటు సరిపోదు. దేవుడు జనులతో నింపబోతున్నాడు, జీవంతో నింపబోతున్నాడు, అభిషేకంతో నింపబోతున్నాడు, ఆత్మలతో నింపబోతున్నాడు, మిషనరీలతో నింపబోతున్నాడు, సేవకులతో నింపబోతున్నాడు. రక్షణ పొందుచున్న వారు కోకొల్లలుగా మారబోతున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. కనీసం స్తుతి శబ్దం చేయి గట్టిగా గట్టిగా. నేను రక్షణ పొందను అన్నవారు జీవంతో నింపబడబోతున్నారు. బాప్తిసానికి వెనకడు వేస్తున్న వారు జీవం పొందుతున్నారు, ముందుకు రాబోతున్నారు. దేవుడు వాళ్ళని జీవంతో లేపుతున్నారు. నేనిక మందిరానికి రాను అన్నవారు రాబోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ శబ్దంలో జీవం పుట్టుకొస్తుంది, అగ్ని పుట్టుకొస్తుంది, శక్తి పుట్టుకొస్తుంది, ప్రభావం పుట్టుకొస్తుంది. ఇది మనుషుని జీవం కాదు, దేవుడి జీవం, ప్రభావం, దైవ ప్రభావం. చేతులు పైకెత్తండి, సయాన్ని గట్టిగా పిలవండి, గట్టిగా పిలవండి. ఈ శబ్దాలన్నీ దాటుకుని కడబోర శబ్దానికి సిద్ధపడాలి. సువార్త ధ్వని, వాక్యపు ధ్వని, మాట వినండి అనే మేఘములో నుంచి వస్తున్న ఒక ధ్వని. ఎండిపోయిన ఎముకల్లో, బాధల్లో, వేదనల్లో, గాఢాంధకారంలో యేసయ్యని పెట్టుచున్న మొర్ర జీవాన్ని ఉత్పత్తి చేసి ఎండిపోయిన ఎముకలన్నిటినీ మహాసైన్యంగా మార్చేస్తున్నాడు. ఎంత తేటగా దేవుడు మాట్లాడాడు. నిన్ను పూల పానుపులో పెట్టలేదు, ముళ్ళ మధ్యలో ఉంచాడు. గొర్రెల మధ్యలో ఉంచలేదు, తోడేళ్ల మధ్యలో ఉంచాడు. సాతాను సింహాసనం ఉన్న చోట ఉంచాడు. ఈ పక్క ఓట, ఈ పక్క గోడ ఎక్కి వ్యాపించి పోవాలి. హల్లెలూయా. ప్రేమాస్వరూపి, మీరు మాతో చాలా తేటగా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రమయ్యా. నీ దాసుని నిలబెట్టుకుని ఎన్నో అమూల్యమైన సంగతులు మాకు బోధించినందుకు స్తోత్రం. యోహాను వస్త్రధారణ, యోహాను తిండి ప్రత్యేకత, అతని కేక మాకు మా ఎదుట పెట్టినందుకు స్తోత్రం. అది సువార్త కేకని, ఆ సువార్తలో నిశ్చయముగా మారు మనసును గురించి ప్రకటించబడగా, న్యాయ తీర్పును గురించి ప్రకటించబడగా, నిన్ను చూపించాలనే బోధతో ఉండగా, అలాంటి సువార్త, సత్యమైన సువార్తని, ఆ బోధ, ఆ ధ్వని ఎప్పుడు వినపడుతూ ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అలాగున మేఘములో ఒక స్వరం వచ్చినప్పుడు ఏలియా గాని మోషే గాని లేక యేసయ్య కనబడినట్లుగా ఈయన మాట వినండి అని మాకు బోధించినందుకు స్తోత్రం నాయన. మేఘములో ఉన్న శబ్దమే వాక్య శబ్దమని మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ప్రభువా, ఎండిపోయిన ఎముకల మధ్యలో, ఆ ఎండిపోయిన పరిస్థితుల మధ్యలో, అనేకమైన పోరాటాలు, ప్రతికూలతల మధ్యలో మీరు మమ్మల్ని నిలబెట్టి అక్కడ జీవమును విడుదల చేయుటకై శబ్దము చేయాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. అంత బాధలో మేము మాట్లాడలేమనే ఆ స్థాయిని మాకు తొలగించి, ఆ నిరుత్సాహాన్ని కొట్టివేసి మాతో మాట్లాడి మమ్మల్ని ఉత్సాహం నింపినందుకు స్తోత్రము నాయన. ఎహెజ్కేలు నోట ఉంచిన జీవ వాక్కు, జీవాత్మ మా నోట కూడా ఉంచి పంపుచున్నందుకు స్తోత్రమయ్యా. ఈ నాగుని శబ్దాలలో సాగుతూ కడబోర శబ్దమునకు సిద్ధపడాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. ఆ కడబోర శబ్దం వినే లోపమే ఇక్కడ సిద్ధపడిపోవాలని, ఆ విధంగా బాప్తిసం పొంది సహవాసంలో సంపూర్ణులమవ్వాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. వాక్యమితిని సేవకుని ఇంకా బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి. వాక్యం విన్న నన్ను మమ్మల్ని సిద్ధపరచండి,
బాప్తిజం పొందడానికి ముందుకొచ్చి నీ బిడ్డల మీదకి మీ ఆత్మ బలంగా దిగిరానివ్వండి. ఇంకా వెనకడుగు వేస్తున్న వారందరినీ మీరు ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపించండి. మరింతమంది ముందుకొచ్చుదురుగాక. మిగిలిన కూటాలన్నీ మీకు అప్పగించుకుంటూ ఇంత ఓపికతో ఏకిపించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపించమని యేసయ్య నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఇంత ఘనంగా కార్యం ప్రభు జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రాణం ఆత్మ శరీరం రాకడకు రాజ్యానికి సంపూర్ణంగా సిద్ధపడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన మన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు ఆదరణ కూడిన మనందరికీ మారు మనసును గూర్చినటువంటి బోధ, న్యాయపు తీర్పును గూర్చినటువంటి బోధ, యేసుక్రీస్తును గూర్చినటువంటి బోధ మన జీవితాలలో నీరు కట్టి ఫలింప చేసి ఆశీర్వదించుదుముగాక. ఆమేన్, ఆమేన్.